ఆచారి అమెరికా యాత్ర ఆ టైటిలే ఫస్ట్ సినిమాకి అందరినీ తీసుకొస్తుంది. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఆచారి పాత్రలో ఉన్నారంటేనే ఆ సినిమాకి కామెడీ సినిమా. విష్ణు సంగతి మనకి అందరికీ తెలిసిందే. ఆ ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఇమిడిపోయి ఆ పాత్రకి న్యాయం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యత ఉన్నటువంటి హీరో. సో ఈ సినిమా హిట్ అవుతుందని 100% నమ్ముతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఫిలిం మేకర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన కుమార్ చౌదరి గారు ఫిలిం మేకర్, ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే ఏదో డైరెక్టర్ ఎవరో పేరు ఆ హీరో పేరు మీద సినిమాలు తీసేసి రన్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు వెనకాల ఉండి చేసేది ప్రొడ్యూసర్. బట్ ఫిలిం మేకర్ ఇక్కడే ఉన్నారు అశ్విని దత్ గారు, ఈజ్ ఎ జెమ్. ఫిలిం మేకింగ్ అంటే ఏంటి అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో అటువంటి ప్రొడ్యూసర్స్ అందరూ మళ్ళా తిరిగి రావాలనే మేమందరం కూడా కుమార్ చౌదరిని, నువ్వు రా, ఎందుకంటే నువ్వు సినిమా ఇండస్ట్రీలో సినిమా తెర మీద ఎంతమంది జోకులు వేస్తారో తెర వెనుక జోకులు వేయాలి అంటే కుమార్ చౌదరి నంబర్ వన్. ఎక్కడైనా సరే మీటింగ్లో పిలిస్తే కుమార్ చౌదరిని పిలుస్తారు, ఎందుకంటే అతను అంత కామెడీగా మాట్లాడటం, అంత కామెడీగా చేయటం, అది స్క్రీన్ మీద అతను చేయలేకపోవటం మన దురదృష్టం. నిజంగానే స్క్రీన్ మీద కానీ ఆయన చేస్తే ఇంకో ఆచార్య వచ్చేసేవాడు మనకి. సో ఫిలిం మేకర్స్ కావాలి ఇండస్ట్రీకి, ప్రొడ్యూసర్స్ కాదు. ప్రొడ్యూసర్ అంటే ఓన్లీ డబ్బులు పెట్టి అకౌంట్స్ రాసుకుని రాయలేక ఆ అకౌంట్కి మళ్ళీ అకౌంటెంట్ని పెట్టుకుని ఇవన్నీ చేసేవాళ్ళందరూ ప్రొడ్యూసర్స్. ఫిలిం మేకర్స్ అలా కాదు. ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతిదీ ప్రొడ్యూసర్కి తెలిసి జరుగుతుంది. ప్రొడ్యూసర్ దాన్ని చూసి ఆనందించి దాన్ని ఎలా చేయాలో అనేది తెలుస్తుంది. ఈ 2018లో మనకి ఫిలిం మేకర్స్ అందరూ కనపడతారని, ఆ ఫిలిం మేకర్స్ అందరూ మనని సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఆ ఫిలిం మేకర్స్కి ఏది కావాలన్నా కానీ ఇండస్ట్రీ దగ్గరుండి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఫిలిం మేకర్ మిస్టర్ కుమార్ చౌదరి. థ్యాంక్ యూ.